విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్లో తరచూ కొండచరియలు విరిగిపడుతుంటాయి. భక్తులు తిరిగే ప్రదేశం కావడంతో భయాందోళన నెలకొంటుంది. దీనికి శాశ్వత పరిష్కారం కోసం కేంద్రం కమిటీ రంగంలోకి దిగింది. తగిన కారణాలను అన్వేషించి కమిటీ రిపోర్ట్ను వారంలోగా దేవాదాయ శాఖకు సమర్పించనుంది. ఇంద్రకీలాద్రిపై కొండరాళ్లు ప్రమాదకరంగా ఉన్నాయి. దసరా ఉత్సవాల సమయంలో సీఎం జగన్ వచ్చే కాసేపటి ముందు కొండ చర్యలు పాటడంతో అధికారులు పటిష్టమైన చర్యల దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే కొండపై ఒకే రకమైన రాళ్లు లేవు. కొన్ని చోట్ల వదులుగా మరికొన్ని చోట్ల గట్టిగా ఉన్నాయి. అందుకే అన్నింటికీ కలిపి ఒకే రకమైన సాంకేతికత పనిచేయదు. రాయిని బట్టి అది కిందకు జారి పడకుండా ఉండేందుకు ఏం చేయాలనేది నిర్ణయించాలి. వదులుగా ఉండే రాళ్లకు కెనెటింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక చిన్నరాళ్లకు చైన్ లింక్ మెస్ చేసి క్రాంక్లు బిగిస్తారు. తాజాగా అందుబాటులోకి వచ్చిన సాంకేతికతతో సెన్సార్లను ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఎక్కడైనా ప్రమాదం ఉందని తెలిస్తే వెంటనే అలారం మోగుతుంది. రాళ్ల పరిస్థితిపై పూర్తిస్థాయిలో నిపుణుల బృందం అధ్యయనం చేయనుంది. రాష్ట్ర దేవాదాయ శాఖ సాంకేతిక సలహాదారు కొండలరావు, ఐఐటి చెన్నైకు చెందిన ప్రొఫెసర్ నరసింహారావు, ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్ మాధవ్, బెంగళూరులోని ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్కు చెందిన ప్రొఫెసర్ శివకుమార్, జీఎస్ఐకు చెందిన నిపుణులతో కూడిన బృందం ఇంద్రకీలాద్రికి వచ్చింది. వీళ్లంతా భూభౌతిక నిపుణులు. రాళ్లు జారిపడే కొండలకు దేశంలోని అనేక చోట్ల పరిష్కారం చూపిన అనుభవం ఉన్నవాళ్లు. కొండపై ఎక్కడెక్కడ ఎలాంటి సాంకేతికత వాడాలనేది తెలిసిన నిపుణుల బృందం. ఇంద్రకీలాద్రి కొండను పూర్తిగా పరిశీలించిన బృందం ఒక వారంలో నివేదికను అందిస్తుంది. దాని ఆధారంగా చర్యలు చేపట్టనున్నారు అధికారులు. కొండను ప్రొటెక్ట్ చేయడానికి అప్పుడు చూపించిన జాగాల్లో ఒక వైర్ మెష్ వేసి కేబుల్స్ పెట్టి యాంకర్ చేశాం. యాంకర్ చేయడం వల్లేమో దీనికి సపోర్ట్ వచ్చింది. వైర్ మెష్ పెట్టడం వల్ల చిన్న చిన్న రాళ్ళు దాని వెనకాతల ఇరుక్కుని కింద పడకుండా ఇన్నాళ్ళు పనిచేసాయి. అప్పుడు మేము వచ్చినప్పుడు 2008-09 ఇక్కడ బిల్డింగ్స్ ఉండేవి. దీని వెనకాతలు ఏముండేది ఎవరికి తెలియదు. అప్పుడు ఈ పోర్షన్ తెలియదు కనుక తీసిన తర్వాత మొన్న వెనకాతలు ఏదో రాయి ఉందో అది పడింది. ఇక్కడ ఉన్న రాయి మామూలుగా గట్టిదే, పడిపోయి స్లోప్ పడిపోయేంత కాదు. దీన్ని మా భాషలో రాక్ ఫాల్ అంటాం. చిన్న చిన్న రాళ్ళు కింద పడిపోతాయి. ఎప్పుడైనా వస్తే పెద్దది ఒక బోల్డర్ లాంటిదో లేకపోతే లూజ్గా ఉంటుంది, పడుతుంది. దాన్ని ఈ కేబుల్ పెట్టి కట్టేస్తే సపోర్ట్ చాలా బాగా అవుతుంది. ఇప్పటివరకు అయింది. కేబుల్ వైర్ మెష్ పెట్టిన చోట ఇప్పటికి ఏమవలేదని చెప్పారు, సేఫ్. ఇక్కడ అలాగే ఎక్స్పోజ్ అయితే కొన్ని వేసారు కొన్ని చోట్ల. అది ఇక్కడ కూడా వేసేస్తే ఇది సపోర్ట్ పూర్తిగా ఉంటుంది. దానికి కాకుండా ఇంకో రెండు విషయాలు చెప్పాం. మీదకు వెళ్ళి నీళ్లు కొండ మించి లోపలికి వెళ్లకుండా దాన్ని కాంటూర్ డ్రైన్ అంటారు, అక్కడ వాన నీళ్లు కలెక్ట్ చేసి దూరంగా వెళ్ళిపోయి చేయమని చెప్పాం. నీళ్లు రాకుండా ఉంటే ప్రాబ్లం ఉండదు. మనకి తాగడానికి నీళ్ళు ఎంత ముఖ్యమో నేచర్లో నీళ్ళు ఎక్కువైతే ప్రాబ్లం. మీకు తెలుసు కదా ఈ మధ్య వరదలు వచ్చి ఎలా బాధపడుతున్నారు హైదరాబాద్ అన్ని చోట్లను. సో ఎక్కువ వాన వస్తే ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. అంచే దాన్ని రాకుండా మీదని. మూడోది ఏంటంటే ఇది చూడడానికి బాగుండే హైడ్రో సీడింగ్ అంటారు. విత్తనాలు ఎరువు మట్టి కలిపి చేసేస్తే ఆ స్లోప్కి అంటుకుని మంచి గ్రీనరీ వస్తుంది. మీకు గ్రీనరీ ఎక్కడ ఉంటుందో అక్కడ స్లోప్ ప్రాబ్లం ఉండదు. ఇది మే అనుకున్నది. రిపోర్ట్ ఫైనలైజ్ చేస్తాం. దుర్గగుడికి వచ్చే భక్తులకు అనేక ఏళ్లుగా కొండరాళ్లతో ప్రమాదం పొంచి ఉంది. ఏటా వర్షాకాలం రాగానే పైనుంచి రాళ్లు జారిపడుతుంటాయి. తాజాగా ఒకే నెలలో 3 సార్లకు పైనే కొండచర్యలు కిందపడ్డాయి. రాళ్లు పడేచోట ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. రాళ్లు జారిపడకుండా ఉండేందుకు కొండకు పాక్షికంగా ఇనుప వల వేశారు. కాని పెద్దరాళ్లు పడినప్పుడు వల ఆపలేకపోతోంది. చాలాచోట్ల ఇప్పటికే పాడైపోయింది. ఈసారైనా శాశ్వత పరిష్కారం కనుగొనాల్సిన అవసరం నిపుణుల బృందంపై ఉంది.
నిపుణులు కమిటీ సూచించిన నివేదిక ఆధారంగా రక్షణ చర్యలు మొదలవుతాయి. 15 సంవత్సరాలు చూస్తున్నాను. అక్కడ ఫస్ట్ ఆరి వాల్ కోసం వచ్చాను అంటే ప్రొఫెసర్ మాధవ్ గారు చెప్పారు అది హైయెస్ట్ వాల్ 42 మీటర్స్ హై అని. అది మీరు నిజంగా అది చాలా యూనిక్ ఈవెంట్, యూనిక్ స్ట్రక్చర్ అన్నమాట. మీరు నిజంగా దాన్ని పాపులరైజ్ చేయాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ రాక్ ఫాల్ మొదటి నుంచి చూస్తున్నాం, వాళ్ళు అప్పుడే చేశారు, చాలా ప్రొటెక్షన్ మెషర్స్ తీసుకున్నారు అనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే వర్షాలు వస్తున్నాయి, ఇవన్నీ కొన్ని అది న్యాచురల్గా ప్రాసెస్లో సమ్ డిగ్రేడేషన్ అయితే ఉంటుంది, ఆ లీక్ రావడము వర్షంతో కొన్ని స్లిప్స్ ఉంటాయి. కానీ ఎప్పుడు ఇంతవరకు ప్రాబ్లం లేదు. అది ఇప్పుడు ఈ కమిటీ అంటే ఏం చేస్తున్నారంటే అన్ని అక్కడి నుంచి అన్ని చూసాం, ఎక్కడెక్కడ ఏం చేయాలో చూసాం. మళ్ళీ ఏమనుకుంటున్నాం అంటే ఇక్కడ ఈ మన కేబుల్స్ అంటే కొన్ని పడకుండా ఇంకా స్ట్రాంగ్గా చేయడం, తర్వాత నీళ్లు అటుసరి డైవర్ట్ చేయడం, తర్వాత ఇంకోటి ఏంటంటే ఇది హైడ్రో సీడింగ్. హైడ్రో సీడింగ్ అంటే మొత్తం గ్రీన్ కవర్ అన్నమాట. ఈ గ్రీన్ కవర్ ఇన్ని వచ్చి చూసుకో, ఇవన్నీ 3-4 అంటే డిఫెన్స్ అన్నమాట. ఫస్ట్ అసలు రాకూడదు అంటే కట్టేసామన్నమాట, తర్వాత వస్తే ఏం చేయాలి, అట్లా అన్నీ ఉన్నాయి. సో నా ఉద్దేశంలో ఇబ్బంది ఉండదు భక్తులకి. యాక్చువల్లీ అమ్మవారి దయ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. 4 కమిటీ మెంబర్స్ వచ్చారండి. ఒకటి మా టెక్నికల్ అడ్వైజర్ కొండలరావు గారు నేతృత్వంలో ప్రొఫెసర్ మాధవ్ గారు, ఐఐటి కాన్పూర్ రిటైర్డ్ ప్రొఫెసరు. ఆయనకి చాలా ఈ కొండ గురించి అంత పరిచయం ఉంది. 2008 రాక్ స్లైడింగ్ జరిగిన దగ్గర నుంచి వారు సజెషన్స్ తీసుకోవడం జరిగింది. వారు ఒక కమిటీ మెంబర్ కింద వచ్చారు. తర్వాత ప్రొఫెసర్ శివకుమార్ గారని మనకి ఐఐఎస్సి బెంగళూరు, అది ఆయన ఒక ఎక్స్పర్ట్, జియోటెక్నికల్ ఎక్స్పర్ట్, ఆయన కూడా విజిట్ చేయడం జరిగింది. అలాగే మనకి త్రిమూర్తిరాజు గారని, ఆయన ఒక ఐఐటి కాన్పూర్, ఆయన ఒక జియోటెక్నికల్ అడ్వైజరు. వీరు 4 విజిట్ చేయడం జరిగింది. విజిట్ చేసి మొత్తం ఏరియా ఇన్స్పెక్ట్ చేసి కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది. మొత్తానికి కొండ చర్యలపై పూర్తిస్థాయిలో చర్యలు జరిగే విధంగా కనిపిస్తుంది. ఈసారైనా పూర్తిస్థాయిలో పటిష్టమైన చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.